సరిగమపా కార్యక్రమంలో పాల్గొన్న షేక్ రసూల్ని ప్రకాశం జిల్లా చిరాల సెయింట్ మార్క్ లూథన్ జూనియర్ కళాశాలలో కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షేక్ రసూల్ మాట్లాడుతూ తమ కళాశాలలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా తన చేత ఒక పాట పాడించేవారన్నారు. వారి ప్రోత్సాహంతోనే తాను ఈరోజు ఈటీవీ నిర్వహిస్తున్న సరిగమప కార్యక్రమంలో పాల్గొనేందుకు దోహదపడింది అన్నారు. అందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. ఎంకరేజ్ చేస్తే సార్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, నేను ఇంకా బాగా పాడతానేమో, పాడాలి పాడతాను అన్న కసి వాళ్ళు తెప్పించింది. ఈ కాలేజీలో ఏ ప్రోగ్రాం చిన్న ప్రోగ్రాం జరిగినా కానీ సార్ ఫస్ట్ నాకు కాల్ చేసి, రసూల్ ఇగో ఈ ప్రోగ్రాం పెడుతున్నాము రారా ఒక పాట పాడాలి. నేను వచ్చేవాడిని, ఆటో వేసుకుంటా అటు ఇటు తిరుగుతా సార్ ఫోన్ చేశాడని అడావిడిగా వచ్చేసి నేను పాడినా కానీ సారు ఎంత మంచి మనస్తత్వం అంటే ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకుంటాను. నన్ను పిలిపించి పాట పాడించాడు. ఒక 10 మందిలో పాట పాడటం గర్వంగా మనకుంటుంది, కానీ గర్వపడ్డాడు అని చెప్పేసి అనుకోకుండా సారు నేను వచ్చినందుకు తన టైం వేస్ట్ అయింది, బండి నడుపుకునేవాడు ఎట్టున్నాడో ఎట్ట బతుకుతున్నాడో అమ్మ నాన్న పోషించుకోవాలి, కాలేజీకి వచ్చి చదువుకోవాలి, వాడి బాధలు ఎట్టుండే అని వచ్చినప్పుడల్లా నాకు ఒక 500 రూపాయలు 1000 రూపాయలు 2000 రూపాయలు నా చేతి కదా. 10 మందిలో పిలిపించి పాట పాడితే అది అదృష్టం అనుకోండి. అట్లాంటిది కూడా అర్థం చేసుకొని అలా ఆదుకునేవారు జయశీలరావు మాస్టర్ గారు. సో ఈ కాలేజీలో మీరు చదువుకోవడం మీ అదృష్టం అని అదే ఫస్ట్గా ఆలోచించుకోండి. వాళ్ళు చెప్పిన దానికి మీరు గౌరవించి కట్టుబడి బాగా చదువుకోండి. ఇంతమంది కాలేజీ అసలుకి మీకు అసలు దొరకదు, ఎక్కడ కూడా దొరకదు అని దాకా చెప్పినట్టు ఈ కాలేజీలో మీరు చదువుకోవడం మీ అదృష్టంగా భావించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులందరికీ గౌరవించండి, మాట్లాడేటప్పుడు గౌరవంగా మనం మాట్లాడండి. సార్ చెప్పినట్టు అతి వినవ నటించకండి, బాగా మాట్లాడండి, మీకు తెలియంది తెలుసుకోండి. ఆ చెట్లు కాడికి వెళ్తాం మాత్రం మానేయండి చాలామంది. నేను ఇప్పుడు కూడా చూశాను, మేము వెళ్ళాము కాకపోతే మేము వేరే పని మీద వచ్చేస్తాం, కాకపోతే ఇక్కడ ఇప్పుడు చాలామంది కూర్చున్నారు, ఇందాక వెళ్ళినప్పుడు పబ్జీలు ఆడుతున్నారు అక్కడ కూర్చొని. అవి తప్పయ్యా, అవి ఇంటికాడ చేసుకోవాలి. కాలేజీలకు వచ్చామంటే మనం చదువుకున్నామా, ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నాం. మీకు అదే చెప్తున్నా, నేను సరిగమప సెలెక్ట్ అయితే నేను ఒక హోటల్లో ఉంటాం, మాకు ట్రైనింగ్ ఇస్తాం. ఈ ట్రైనింగ్లో నేను నేర్చుకుంది ఒకటే ఆలోచించుకున్నాను, నేను ఈ షోలో నేను ఎన్ని ఎపిసోడ్లో ఉంటానో, ఒకటి ఉంటానో రెండు ఉంటానో మూడు ఉంటానో నాకు తెలియదు. కాకపోతే నేను ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నాను, ఏం తెలుసుకున్నాను ఫస్ట్, ఆ తెలుసుకున్న దాన్ని బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఒక్కటే నేను మైండ్లో పెట్టుకున్నాను. సో మీకు కూడా చెప్తున్నాము, మాస్టర్ గారు చెప్పినట్టు పాట విన్నవాడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడం. అలాగే ఇప్పుడు నేనైనా సరే నేను సంగీతం నేర్చుకోలేదు, ఇక్కడ ఎంతమందికి తెలుసు నేను సంగీతం నేర్చుకున్నాను అనుకుంటా, నేను సంగీతం నేర్చుకోలేదు. సంగీతం నేర్చుకోకుండా పాట పాడడం అనేది చాలా కష్టం. అక్కడున్న నాతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ 24 మంది కూడా మొత్తం సంగీతం నేర్చుకున్న కంటెస్టెంట్సే. సో ఇలా సంగీతం నేర్చుకోలేదని నేను నిరుత్సాహపడి, వాళ్ళు బాగా పాడుతున్నారా సంగీతం నేర్చుకుంటున్నారు నొటేషన్ చెప్తున్నారు, ఒక పాటకే ఒక మాట అంటే వాళ్ళు నొటేషన్ చెప్తున్నారు. సరిగమ పాలు ఏదైనా చీకట్లో నా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా, కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళేవమ్మ, నీ కన్ను ఉరిమి చూడగానే దూసి నా కత్తి వనికి పోవునమ్మా, కుంచపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అర్థమమ్మా, అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా, ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మా, నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా,